హలో ఆల్, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మేము మా అన్నయ్య పెళ్ళికి ఇండియా వచ్చాము. సో పెళ్ళి అయితే సూపర్గా అయిపోయింది అండ్ ఇంకా ఇప్పుడు కెనడా వెళ్ళే టైం అయితే వచ్చేసింది. చాలా షార్ట్ ట్రిప్కి వచ్చామన్నమాట, సో అసలు మాకు వచ్చినట్టు ఉన్నట్టే లేదు. సో మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 7:30కి అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి ఇలా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వటం అంత ఈజీ కాదు. సో ఈ ఫీలింగ్స్ అబ్రాడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మేము వచ్చేసి బ్రిటిష్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. సో ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా బ్రిటిష్ ఎయిర్వేస్ కౌంటర్ దగ్గరికి వచ్చాము బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా రష్ ఉంది అండ్ దానికి తోడు మాది వచ్చేసి ఒక ట్రాలీ ఓవర్వెయిట్ ఉందన్నమాట. సో ఇంకా ఆ టెన్షన్ కూడా ఉంది, వెయిట్ చేస్తున్నాం. సో చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చి పర్ హెడ్ 23+23 kgs ఎలో చేస్తారు, బట్ మాది మాత్రం ఆ రోజు ఒక ట్రాలీ 31.4 kgs వచ్చింది. సో దానికి వచ్చి మేము ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాము, ఆల్మోస్ట్ 8000 దాకా అయింది. ఈ ప్రైస్ వచ్చేసి కాన్స్టెంట్ కాదు, ఒక్కొక్క ఎయిర్వేస్కి ఒకలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే బ్యాగేజ్ ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము అండ్ చూస్తున్నారు కదా, అదిగోండి పాస్పోర్ట్ కంట్రోల్ అని అటు సైడ్ వెళ్తే ఇమిగ్రేషన్ ఉంటుంది అన్నమాట అక్కడ. సో చూస్తున్నారు కదా, అక్కడ మా అమ్మ అత్తయ్య గారు అండ్ వదిన విజిటర్స్ గ్యాలరీ నుండి బాయ్ చెప్తున్నారు. ఈ విజిటర్స్ గ్యాలరీకి వచ్చి బయట మనం సెపరేట్గా టికెట్ తీసుకోవాలి. సో మనం బ్యాగేజ్ ఇచ్చేసిన తర్వాత విజిటర్స్ గ్యాలరీలో ఫ్యామిలీతో కాసేపు మాట్లాడి, అదిగోండి చూస్తున్నారు కదా బ్లూ బోర్డ్స్, అక్కడ మనం ఇమిగ్రేషన్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెక్యూరిటీ చెక్ అన్నమాట. సో అదిగోండి చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి మన క్యాబిన్ బ్యాగేజ్, హ్యాండ్ బ్యాగేజ్ అండ్ మన బోర్డింగ్ పాస్ ఇవన్నీ స్కాన్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు మా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అలా గేట్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే అప్పుడే వెకేషన్ అయిపోయిందో అప్పుడే ఇండియా వదిలి వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 1 hour మాకు వచ్చేసి ఇలా బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట. నేను వచ్చేసి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, అందులో వచ్చేసి క్రొసాన్, కట్ ఫ్రూట్స్, యోగర్ట్ అండ్ యాపిల్ జ్యూస్ అండ్ వడ అండ్ సాంబార్ అండ్ కొంచెం ఉప్మా ఇచ్చారు. సో టేస్ట్ అయితే బాగుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇది వచ్చేసి మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి మాకు మంచి మంచి వ్యూస్ అన్ని కనిపించినాయి అన్నమాట ఈ జర్నీలో. సో ఇంకా అలా మేఘాలు చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నామన్నమాట. అండ్ తర్వాత మాకైతే ఇలా ప్రెస్టిల్స్ అండ్ కొంచెం జ్యూస్ ఇచ్చారు, నేనైతే పైనాపిల్ జ్యూస్ తీసుకున్నా. వావ్, నాకైతే విండోలో నుంచి ఒక మంచి ప్లేస్ కనిపించింది. సో చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఇలా లంచ్ ఇచ్చారనమాట, పనీర్ గ్రేవీ విత్ సమ్ రైస్ అండ్ వెజిటబుల్ సాలెడ్ అండ్ బ్రెడ్ హల్వా లాంటిది ఒక డెసర్ట్ ఇచ్చారు. సో టేస్ట్ అయితే బాగుంది. సో హైదరాబాద్ నుండి లండన్ మాకు ఈ ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 8 hours జర్నీ అనమాట. సో ఇంకొంతసేపట్లో లండన్లో ల్యాండ్ అయిపోతాము. అండ్ లండన్ ఎయిర్పోర్ట్లో మాకు వచ్చేసి అరౌండ్ 3 hours అలా లేఓవర్ ఉంది. మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్రమ్ లండన్ టు డైరెక్ట్ టొరంటో అనమాట. ఇంకొద్దిసేపట్లో మనం అయితే లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతున్నాం అండ్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మనం ఫ్లైట్ దిగంగానే ఇక్కడ పర్పుల్ బోర్డ్లో ఫ్లైట్ కనెక్షన్స్ అని మెన్షన్ చేసింది కదా, సో ఆ డైరెక్షన్స్లో వెళ్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఫ్లైట్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మన ఫ్లైట్కి ఏ గేట్కి వెళ్ళమన్నారో చూసుకోవాలి. మాది వచ్చేసి గో టు ఏ గేట్స్ అని మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మేము ఏ గేట్స్కి వెళ్తున్నాం. బేసిక్గా లండన్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, ఏబిసి అని ఇలా 3 gates ఉంటాయి అండ్ విత్ ఇన్ దట్ గేట్స్ వెళ్ళాలంటే మనకి వాక్వే ఉంటుంది లేదా ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. మా ఫ్లైట్కి ఇంకా 3 hours టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఏ గేట్స్కి పంపిస్తున్నారు, మళ్ళీ మన బోర్డింగ్ టైంకి ఒక 1 hour ముందు ఫైనల్ గేట్ నెంబర్ ఇస్తారు, అప్పుడు అక్కడ నుండి మనం ఫైనల్ గేట్కి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ కెనడా టు ఇండియా వస్తున్న వీడియోలో కూడా లండన్ ఎయిర్పోర్ట్ గురించి డీటెయిల్గా చెప్పాను, ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అవుతుందంటే ఆ వీడియో కూడా చూడండి. పర్పుల్ బోర్డ్లో మెన్షన్ చేసిన డైరెక్షన్స్ ఫాలో అయితే మనమైతే ఇక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గరికి వస్తామన్నమాట. చూస్తున్నావు కదా, ఆ పైన సెక్యూరిటీ చెక్ చేసేసుకొని ఇంకా మేమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ మన ఫైనల్ గేట్ నెంబర్ వచ్చే వరకు మనమైతే ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ షాపింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మనకైతే ఈజీగా టైంపాస్ అయిపోతుంది లండన్ ఎయిర్పోర్ట్లో.
అలా వెయిట్ చేసిన తర్వాత మాకైతే ఫైనల్ గేట్ నెంబర్ వచ్చేసింది అనమాట. మా గేట్ వచ్చేసి ఏ గేట్స్ అనమాట. సో మేము ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీ ఫ్లైట్ కనుక బి ఆర్ సి గేట్స్ అయితే మీరు ట్రైన్ ఆర్ వాక్వేలో వెళ్ళచ్చు. సో మా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మమ్మల్ని ఫ్లైట్ దగ్గరకు వచ్చేసి ఇలా బస్సులో తీసుకెళ్తున్నారనమాట గేట్ దగ్గర నుండి. ఇదిగోండి మన ఫ్లైట్ దగ్గరకు అయితే వచ్చేసాం. Please make yourselves comfortable and discover our in-flight entertainment, which is now available for you to enjoy. So flight take off aitha epindi and chusnaru kada London airport entha peddado. కొంతసేపటికి మాకైతే ఇలా లంచ్ ప్లేట్ ఇచ్చారనమాట. ఈ లంచ్లో వచ్చేసి కిన్వా సాలెడ్ అండ్ చాక్లెట్ బ్రౌనీ అండ్ ఒక బన్, అండ్ నెక్స్ట్ మెయిన్ కోర్స్ వచ్చేసి చికెన్ మష్రూమ్ పొలెంటా అంట. సో ఇది నేను ఎప్పుడు తినలేదు అండ్ టేస్ట్ అయితే అసలు నాకు నచ్చలేదు, ఫుల్ సాల్టీ అనిపించింది. సో నేను ఏదన్నా మీల్ అసలు కంప్లీట్గా వదిలేసానంటే ఇదే అనమాట. హర్షాకి నచ్చింది బట్ నాకు ఇండియన్ ఫుడ్ కాకుండా వేరే అంత ఈజీగా నచ్చవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మాంటీస్ పేస్ట్రీ ఇచ్చారు, ఇది కూడా అంత గొప్పగా ఏం లేదు. అండ్ ఇంకొద్దిసేపట్లో మనమైతే టొరంటో రీచ్ అవ్వబోతున్నాము. అండ్ ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా, భలే ఉంది. అండ్ ఎస్పెషలీ ఆ సిఎన్ టవర్ ఇంత హైట్ నుండి కూడా భలే కనిపిస్తుంది కదా. సో టచ్ డౌన్ టొరంటో, టొరంటో అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మనం ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫ్లైట్ దిగగానే మనం ఈ మెషిన్స్లో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని అక్కడ రిసీట్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు పిఆర్ ఆర్ సిటిజన్ అయితే ఇంకా మీ బ్యాగేజ్ తీసుకొని డైరెక్ట్ ఎగ్జిట్ చేసేయచ్చు. బట్ స్టడీ, వర్క్ ఆర్ విజిటర్ వీసా అయితే మాత్రం మీరు ఇక్కడ నుండి రిసీట్ తీసుకొని ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు మా ఇమిగ్రేషన్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు బ్యాగేజ్ తీసుకోవటానికి వచ్చాము. అండ్ ఇక్కడైతే చాలా రష్ ఉంది. జనరలీ మనకి ఇక్కడ టొరంటో ఎయిర్పోర్ట్లో బెల్ట్ మీద మన బ్యాగేజ్ ఎక్కువసేపు ఉంచారనమాట. వచ్చినట్టు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మన బ్యాగేజ్ బెల్ట్ మీద కనిపించకపోతే మనం పక్కన ఎక్కడన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా మన బ్యాగేజ్ కూడా వచ్చేసింది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు గో హోమ్ అండ్ టేక్ సమ్ రెస్ట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.